కాంతిరామ్ కోవిడ్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సౌకర్యాలు ఎలా ఉన్నాయో పరిశీలించి కరోనా పాజిటివ్ రోగులకు అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్న మంత్రి. ఈయన వెంట జిల్లా కలెక్టర్ వీరపాండియన్, నంద్యాల ఎంపీ పోష బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఒక ప్రత్యేకమైన మాస్క్, అది యాక్చువల్గా కోవిడ్ వార్డులో ట్రీట్మెంట్ చేసే వాళ్ళకు, స్వాబ్ తీసే వాళ్ళకు మాత్రం N95. సో ఈ రోజుకి వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ దేశాలు అమెరికా ఉంది. అమెరికాలో కూడా హాస్పిటల్స్లో N95 సప్లై లేదు, వాళ్ళతో పోల్చుకుంటే మనం బెటర్ ఉంటుంది సార్. సో ఎక్కడ ఏ మాస్క్ వాడాలి అనే దాన్ని బట్టి మనము గవర్నమెంట్ సప్లై చేస్తుంది అన్నమాట. ఏ అవసరానికి తగినట్లు ఇది లేదు అనేది మాత్రం తప్పు. ఏ మేరకు అవసరమో ఆ మేరకు జనలోకి వచ్చే వాళ్ళని కూడా కొంచెం అనుమానిస్తున్నారు సార్. పెద్దగా లేవు. ఈ ఢిల్లీ ఏదైతే సభ ఉందో అది మనం అందరం అనుకుంది, ఊహించింది, అది మన చేతిలో లేదు. ఏదేమైనా జరిగింది కాబట్టి దాన్ని మనం ఈరోజు ఎదుర్కోక తప్పదు చేస్తున్నాం. పారిశుద్ధ్యం ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్త చేస్తాం. మన రాష్ట్రంలో పారిశుద్ధ్యానికి సంబంధించి సపరేట్ టీమ్స్, సపరేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, సపరేట్ ప్రోటోకాల్ 10 రోజుల క్రితమే ఇవ్వడం జరిగింది. పోలీసింగ్ గురించి సపరేట్ ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన పనులు కానీ వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తిని మళ్ళీ మార్కెట్ చేసుకునే దానికి కూడా ప్రభుత్వం ముమ్మరంగా మళ్ళీ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క దానికి ఒక సపరేట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రోటోకాల్ కూడా తయారు చేయడం జరిగింది. అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ఫోర్ ఇంపార్టెంట్ వస్తున్నా కూడా అపాయింట్మెంట్ డాక్టర్.